అస్వస్థతకు గురయ్యి ఆయన తిరిగి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున చాలా సంబరంగా ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా గురుగారు దాసరి నారాయణరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో కలిసినప్పుడు ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అది కూడా సైగతోటి పేపర్ తెప్పించుకుని రాస్తూ, స్కోరు ఎలా ఉంది అని. ఒక క్షణం అర్థం కాలేదు, ఖైదీ నెంబర్ 150 అని రాశారు. ఆయనకి అంత ఒంట్లో బాగుండని సమయంలో కూడా నన్ను చూడగానే ఆ సినిమా ఎలా ఉంది, ఎలా ఆదరిస్తున్నారు అనే ఉత్సాహము, ఆ ఉత్సుకత ఉండటం అన్నది నన్ను నిజంగా చాలా మూవ్ చేసింది. ఆయనకి ఆనందంగా చెప్పాను, చాలా పెద్ద హిట్ అవుతుందండి, ఆ టైంకి అది నెంబర్ 1 ఫిలిం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పినప్పుడు చాలా ఆనందించి ఆయన మనస్ఫూర్తిగా దగ్గర లాక్కొని కౌగిలించుకున్నారు. ఈ గెస్చర్స్ కానీ ఆయన చూపిస్తున్న కన్సర్న్ కానీ నిజంగా నేను మర్చిపోలేను. ఆ రకంగా ఆయనకి ఎప్పుడూ నేను కృతజ్ఞ ఉంటాను. ఆయన సమక్షంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ని చాలా గొప్పగా చేశాము విజయవాడ ప్రాంతంలో. ఇప్పుడు తిరిగి ఆ సినిమా విజయవంతంగా నడుస్తున్న సమయంలో ఆయనతోటి విజయోత్సవ సభ పెట్టాలి, మీరు రావాలంటే కనుక వచ్చేస్తాను ఎందుకు అని చెప్పేసి ఆయన సై చేసి, ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, ఆయన ఇచ్చిన భరోసా కానీ, ఆయన హీజ్ ఎ ఫైటర్ అనిపించింది. ఆయన ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా బయటకు వస్తారని మాకు ఆనాడు నమ్మకం కలిగింది. అలాగే ఈ రోజున ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటూ రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున చాలా బ్రైట్గా మా అందరికీ ఆయన కనబడుతూ, ఆ రకంగా ఆయన ఈ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దాసరి గారు ఆయన ఈ ఇండస్ట్రీకి ఒక వెన్నెముకలాగా, ఒక తలమానికంగా ఉండాలి, ఒక పెద్దలాగా ఉండాలి, అది కలకాలం ఉండాలి. ఇందాక మిత్రుడు మోహన్ బాబు గారు అన్నట్లుగా నిండా 100 ఏళ్ళు ఆయుష్తోటి ఆయన మనందరినీ కూడా సంతృప్తులు చేస్తూ ఆ రకంగా ఇండస్ట్రీకి వెనుదనగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున రావలింగయ్య గారి పేరున ఏర్పడినటువంటి శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున ఆయనకి జీవిత పురస్కారం అనేది అందజేయటం, అది అల్లూరి రవీంద్ర గారు, నేను, ఆ రకంగా మిత్రులు వరప్రసాద రెడ్డి గారు, ఆయన శిష్యులు కోడి రామకృష్ణ గారు, రాలింగ నరసింహరావు గారు, మన పెన్సిటీ రాజా గారు, పెన్సిటీ రవిరాజా గారు, పెన్సిటీ రామశిష్య గారు, పెన్సిటీ రాజా రవిరాజ గారు, అలాగే దౌడ సత్యం గారు, వీళ్ళందరి సమక్షంలో జరుగుతుండే కనుక ఒకప్పుడు నేను చూస్తుండేవాడిని, వింటుండేవాడిని చెన్నైలో ఉండగా. ఆయన శిష్యగణంతో ఆయన ఒక నిండు సభలో ఉన్నట్లుగా ఒక ఉండేది. అలాంటి పరిస్థితులు మళ్ళీ చూడటం చూస్తుంటే చాలా ఆనందంగా, ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుందని భగవంతుడు ఆయన నిండా 100 ఏళ్ళు ఆయుష్ని అందజేస్తారని, ఆయన ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని, ఆయన సర్వీసు సేవలు ఈ ఇండస్ట్రీకి కావాలి, ఆయన పెద్దరికం మా ఇండస్ట్రీ మా అందరికీ కావాలి, ఆ రకంగా భగవంతుడు అన్ని సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన రెట్టించిన ఆరోగ్యంతో ఉత్సాహంతో ఉండాలని మనస్ఫూర్తి